కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో తాగునీటి కోసం స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కాలి బిందెలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసనకు దిగారు. బోర్బావి నీటితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే దత్తత గ్రామంగా ఉన్న తమ గ్రామ మంచినీటి సమస్య తీరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడు వేసిండు, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి, ఎందుకు ఇంత ఎన్ని రోజులు రాలేదు, కారణం ఏం చెప్పాలి? బట్టలు కడగతనే బోర్లు మొత్తం తెల్లబడుతున్నాయి, మా నల్ల నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. కొండ్రపేట మండల్ మామిడిపల్లి గ్రామం గ్రామ పంచాయతీ దగ్గర వాడలో మేము మిషన్ భగీరథ నీళ్లు 3-4 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వట్లేదు. మా రెడ్డి సంఘంలో గ్రామ పంచాయతీ తరఫున వేసిర్రు బోరు, ఆ బోర్ నీళ్లు ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వలన బొక్కలు చీకిపోయినట్టు అవుతున్నాయి. దవాఖానలకు పోతే మాత్రం ఫ్లోరైడ్ బాగుంది, ఆ నీళ్లు వాడకూరు అని చెప్తున్నారు. మళ్ళీ ఒకటి బిందెలు ఇవన్నీ మొత్తం బోర్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మేము కూడా ఖరాబ్ అవుతున్నాం. మాకు ఈ ఫ్లోరైడ్ నీళ్ళు అవసరం లేదు, మాకు ఇప్పుడు తక్షణమే మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని కోరుచున్నాం. మిషన్ భగీరథ వేసి 3-4 సంవత్సరాలు అయితే ఇంతవరకు నీళ్లు నల్ల నీళ్ళు రావడం లేదు. ఆడవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇక్కడ ఎటువంటి సర్పంచ్ చెప్పినా ఎవరికి చెప్పినా ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దీని మీద చర్య తీసుకోగలరని కోరుతున్నాం.